माणिक्यमूलिस्फुरत् ताराणायकशिखरां स्मितमुखीम् आपीनवक्षोरुहा पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रती सौम्यां रत्नघटस्थ ध्यात्पराबिकुणा तरंगिताक्षी दृतपकुशपुष्पाणचाप अली मधिवीरवृता मयूख శ్రీశివ శ్రౌతైైవరాధ్య శ్లోక పద్య పఠన వేదికలు రసజ్ఞులకు శ్రోతలకు స్వాగతం శ్రీ శ్రీ మహాసరస్వత్యై నమ श्रीकाशीविश्वनाथाष्टकं नालकवश्लोकभावविवरण सीतां शुशोभितकिरीटविराजमानं फालेक्षणानलविशोषितपञ्चबाणं नागमधिपारचितभासुरकर्णपूरं वाराणसी पुरपतिं भज विश्वनाथं सीताः अंशवः यस्य सः सीतांशुः सीतांशुना चन्द्रेण शोभितः किरीटः सीतांशुशोभितकिरीटः तेन किरीटेन विराजमानः सीतांशुशोभितकिरीटवा किरीटविराजमानः तं सीतांशुशोभितकिरीटविराजमानं సీతాంశు అనగా చల్లని కిరణములు గల చంద్రరేఖచేత చేత ప్రకాశింపబడిన కిరీటముచేత మిక్కిలి ప్రకాశిస్తున్నవాడు కాశీ స్వామివారు చల్లని కిరణములు గల చంద్రరేఖను తన జటాజూటమున తన కిరీటము యొక్క అగ్రభాగమున కాశీ విశ్వనాథ స్వామి ధరించి ఉన్నాడు భారతదేశములో ఆయనకు మూడవ నేత్రం ఉంటుంది అది ప్రళయ ప్రళయానళం అంటారు ప్రళయకాలంలో సమస్తమైనటువంటి సృష్టిని సంహారం చేసే సమయమున ఆ మూడవ నేత్రాన్ని ఆ పార్మి కాశీ విశ్వనాథస్వామి ఆ మూడవ నేత్రం ద్వారా సకల సృష్టిని సంహరిస్తాడు ఫాలేక్షణానల విశోషిత పంచబాణం ఫాలదేశే ఈక్షణం నేత్రం ఎ సహ ఫాళేక్షణ ఫాళేక్షణే అనల ఫాళేక్షణానల ఫాళేక్షణాన విశోషిత పంచబాణ ఎ సహ విశోషిత పంచబాణ తం ఫాళేక్షణానల విశోషిత పంచబాణం ఫాళంలో ఉన్నటువంటి అగ్నినేత్రము చేత మన్మథుణ్ణి సంహరించినటువంటి వాడు ఆ కాశీవిశ్వనాథస్వామివారు మన్మ మన్మథునికి ఐదు బాణములు కలవాడు మన్మథుడు అరవిందమశోకంచ చూతంచ నవమల్లికా నిరోత్పరంచ పంచైతే పంచబాణస్య సాయకా అరవిందము అశోకము చూతము నవమల్లికా నీరోత్పలము అనేటువంటి ఐదు బాణములు మన్మథుడు కలిగి ఉన్నాడు కాబట్టి మన్మథుణ్ణి పంచబాణుడు అంటాము కర్ణపూరం భాసురకర్ణపూరం పన్నగానాం పన్నగానామధిప నాగాధిప నాగాధిపేన ఆ సమంతత్ రచిత నాగాధిపారచిత నాగాధిపరచి భాసుర కర్ణపూర ఎ స భాసుర భాసురకర్ణపూర కర్ణౌ పూరయతి కర్ణపూర తం నాగాధిపారచిత భాసురకర్ణపూరం నాగాధిపతి అనగా వాసుకి సర్పములలో శ్రేష్ఠుడైనటువంటి వాసుకిని నాగాధిపతిని తన కర్ణభూషణముగా అనగా తన చెవుల కమ్మలుగా చేసుకున్నటువంటి వాడు కాశీ విశ్వనాథ స్వామి స్వామి విశ్వనాథస్వామివారు అందుకు ఓ భక్తుడా ఇట్టి అద్వితీయ అనుపమ పరమాద్భుత లీలా విలాస విలసితుడగు శ్రీ కాశీ వారిని భజించు కీర్తించు సేవించు తరించు అని ఈ శ్లోక తాత్పర్యం చివర ఒక సుభాషిత శ్లోకరత్నమును చెప్పుకుందాం అష్టౌ గుణా పురుషం దీపయంతి ప్రజ్ఞా సుశీలత్వదమౌ శ్రుతంచ పరాక్రమశ్చ బహుభాషిత దానం యథాశక్తి కృతజ్ఞత మొదటి గుణము బుద్ధి రెండవ గుణము మంచి నడవడి మూడవ గుణము ఆత్మ సంయమనము నాలుగవ గుణము శాస్త్రాధ్యయనం ఐదవ గుణము సాహసము ఆరవ గుణము సుందరమగు మితభాషిత్వం ఏడవ గుణము శక్తి వంచన లేకుండా దానము సలుపుట ఎనిమిదవ గుణము కృతజ్ఞత చేసిన మేలును నిరంతరము మరువకుండా స్మరించుట ఈ ఎనిమిది గుణములు ఎవరికైతే ఎవరైతే కలిగి ఉంటారో ఆ పురుషుడు నిజంగా చక్కగా తమ జీవనంలో మంచిగా ప్రకాశిస్తుంటాడు ఈ గుణములన్నీ కూడా నిరంతరము అభ్యాసం చేతనే ఈ గుణములన్నీ కూడా మనకు సంక్రమిస్తాయి అందుకే అనభ్యాసే విషం శాస్త్రం అన్నారు అభ్యాసం లేకుండా శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసినట్టయితే అది విషతుల్యంగా ఉంటుంది అంటే మనకు ఆ శాస్త్రం అవ్వదు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అభ్యాసం చేస్తూనే ఉండాలి నిరంతరము పఠించుట మననము చేయుట చింతన చేయుట అభ్యాసం అభ్యాసేనదు కౌంతేయా అని గీతావచనము కూడా ఈ మాటనే సమర్థించుతున్నది ఈ ఎనిమిది గుణములు ఏ పురుషునియందు ఏ పురుషునియందు ఏ పురుషుడు ఈ ఎనిమిది గుణములు కలిగి ఉంటాడో అటువంటి పురుషుణ్ణి అందరూ ఆశ్రయిస్తారు అటువంటి పురుషుడు నిజంగా మంచి పురుషుడుగా యోగ్యుడైనటువంటి పురుషోత్తముడుగా చెప్పబడుతాడు శుభం భూయా ఇట్లు నిర్మల రామనాథ శర్మ శివో రక్షత